Hi, this is Mahesh from Kadapa. Welcome to Mahesh Kadapa YouTube channel, Viral of Current Affairs, Science and Technology Awards. Anyone of present Grama Sachivalayam, Ward Sachivalayam prepare abhyarthulandariki common ga unde ekaika subject GK and current affairs, దానిని ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, కనీసం ఇచ్చినటువంటి రెండు మూడు పేపర్లలో ఏదైనా కరెంట్ అఫేర్స్ దాన్ని ఏమి చదవాలని కూడా తెలియని అభ్యర్థులు అయోమయంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా మహేష్ కడప స్టడీస్ అనేది మార్గదర్శకంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు, సార్ వీడియోస్ ఒకటి లేవు, అవి కనిపించలేదు, ఇవి కనిపించే కనిపించేదేమీ లేదు. చూసే ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్లో ఓపెన్ చేయి. వీడియోస్లో నువ్వు మహేష్ కడప యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెనకబడే సబ్స్క్రైబ్ మహేష్ కడప స్టడీస్ యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్, పైన బెల్ ఐకాన్లో మూడు సింబల్స్, పైన ఆల్ నోటిఫికేషన్స్. నెంబర్ టూ, మహేష్ కడప స్టడీస్ ఇది ఓపెన్ చేసి మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేసిన వెనకంటే పైన ఎం సింబల్, ఎం సింబల్ పైనే హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అని ఇలా మొత్తం ఈ విధంగా ఉంటాయి. హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అని ఇలా ఉంటాయి. మీరు దీనిపైన మళ్ళీ టచ్ చేసినా ఇవే వస్తాయి, లేదంటే ఇలా వస్తాయి. ఈ హోమ్లో ఉంటారు ప్రజెంట్ మీ పేజ్. వీడియోస్ దగ్గర టిక్ టిక్ టచ్ చేసినట్లయితే మొత్తం వీడియోలన్నీ ప్లే అవుతాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ప్లేలిస్ట్ మీకు కావాల్సినవి చూసుకోవచ్చు. ఈ విధంగా మహేష్ కడప స్టడీస్లో ఉండే అన్ని వీడియోలు దాదాపుగా 28-30 ఈ విధంగా ఈ మంత్ లాస్ట్ వరకు అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు మీరు ఫాలో అయితే మీకు ఏం కావాలనో, ఎలా చెప్పాలనో ప్రతిదీ కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, దయచేసి నాకు సహాయం చేయాలండి. ఏ విధంగా అంటే ఈ వీడియోలను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, యాజ్ పాసిబుల్ యాజ్ షేర్ చేసి చేస్తారని, సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అందులో భాగంగానే చాలామంది కూడా జాయిన్ చేయండి సార్, నన్ను యాడ్ చేయండి నెంబర్లు అంటున్నారు. యాడ్ చేస్తే ఏం లేదు, వీడియో ప్లే అవుతూనే, వీడియో ప్లే అవుతూనే ప్లే కిందనే, వీడియో కిందనే ఇలాంటి సింబల్ ఉంటుంది డిస్క్రిప్షన్, దాన్ని ప్రెస్ చేసినట్లయితే 13 జిల్లాలకు సంబంధించినటువంటి మీ గ్రూపులు యాడ్ అవుతాయి. దాంట్లో మీరు ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాలో మాత్రం మీ జిల్లాలో మాత్రమే యాడ్ అవ్వండి. కొంతమంది యాడ్ అయిపోయారు ఆల్రెడీ 2-3 జిల్లాలలో, అలా అవ్వద్దండి, వేస్ట్, ఎక్కువ మెసేజెస్ వస్తాయి. మీరు ఒక్క గ్రూప్లో మాత్రమే, ఒక జిల్లా గ్రూప్లో మాత్రమే యాడ్ అవ్వండి. మీకు అన్ని విధాలుగా ఎటువంటి వేస్టేజ్ లేకుండా గ్రూపుల్లో ఓన్లీ వీడియోలు, మెటీరియల్ మాత్రమే సెండ్ చేస్తాను. ఎటువంటి ఇబ్బంది కలిగించే పని ఏది చేయను కాబట్టి నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నెక్స్ట్ వన్, ప్రజెంట్ చంద్రయాన్ 1 చెప్పాను, చంద్రయాన్ 2, చంద్రయాన్ 2 సంబంధించి చంద్రయాన్ 2లో పార్ట్ 1 చెప్పాను, పార్ట్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్ ప్రయోగం ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, దాంట్లో గురించి చెప్పాను. ఇప్పుడు రెండోది టాపిక్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, చంద్రయాన్లోని పరికరాలు జాగ్రత్త చూడాలి. చంద్రయాన్ 2లో పరికరాలు మొత్తం 3 పరికరాలు ఉన్నాయి. చంద్రయాన్లో ఉండేటువంటి 3 పరికరాలు ఆర్బిటార్, ల్యాండర్, రోవర్. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్, ALR గుర్తుపెట్టుకో, ALR, ఆర్బిటార్, ల్యాండర్, రోవర్. ఈ ఆర్బిటార్లో ఎన్ని పెలోడ్స్ ఉంటాయంటే 8 పెలోడ్లు ఉంటాయి. మరి ల్యాండర్లు ఎన్ని ఉంటాయంటే 3 పెలోడ్లు ఉంటాయి ల్యాండర్లో. మరి రోవర్లో ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. 8+3+2=13. మొత్తం చంద్రయాన్లోని పరికరాల్లో మొత్తం పెలోడ్ల సంఖ్య 13. ఎన్నున్నాయి? 13. మరి ఈ 13 పెళ్ళలలో ఒక్కటి మాత్రమే విదేశానికి చెందినది, ఏకైక విదేశీ సాధనము ఒకటి ఉంది. 12 మన దేశానికి చెందినవి, ఒక్కటి మాత్రమే విదేశాలకు చెందినది, అది కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందినది. నెక్స్ట్ వస్తుంది అది, జాగ్రత్త చూడు. మరి ఈ ల్యాండర్కు మరి ఒక పేరే విక్రమ్. మన విక్రమ్ సారాభాయ్ ఉన్నాడు కదా, ఆయన యొక్క గుర్తుగా ఈ ల్యాండర్కు విక్రమ్. విక్రమ్ ఏమయ్యాడు? ల్యాండ్ అయ్యాడు. గుర్తుపెట్టుకో, విక్రమ్ ఏమయ్యాడు? ల్యాండ్ అయ్యాడు. రోవర్ ఓవర్ చేస్తాడు ఎవడు? ప్రజ్ఞ ఎక్కువ ఉన్నాడు. రోవర్ కాదు, ఓవర్ చేస్తాడు. ప్రజ్ఞాన్, ఓవర్, రోవర్. రోవర్ యొక్క మరి ఒక పేరే ప్రజ్ఞాన్. దీంట్లో 2 పేలెట్స్ ఉంటాయి. ఇది చంద్రయాన్ 2లోని పరికరాలు మొత్తం 3. మీరు మామూలుగా చదివితే మ్యాగజైన్లో కన్ఫ్యూజ్ వస్తుంది. దెర్ ఇస్ నో కన్ఫ్యూజ్. జాగ్రత్తగా విను, నేను ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్తాను, వినడం కన్నా మించిన సాధనం వేరే లేదు. నీకు టైం దొరికితే, నిమిషం టైం దొరికినా జస్ట్ ఓపెన్ యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సర్చ్ ఇన్ ద, ఓపెన్ చేసి వింటూ ఉండు, తదేకంగా అలా గుర్తుండిపోతాయి. మరి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్. ల్యాండ్ అయ్యాడు విక్రమ్, రోవర్ ఓవర్ చేస్తున్నాడు ప్రజ్ఞ. మరి దీంట్లో 2 పెలోడ్స్, దీంట్లో 3 పెలోడ్స్, దీంట్లో 8, కింద నుంచి 2, 3, 8. మరి ఈ మొత్తము ఎన్ని పెలోడ్స్ ఉన్నాయంటే 13 పెలోడ్స్ ఉంటాయి. 13 పెలోడ్స్లో కూడా ఒక్కటి మాత్రమే విదేశానికి చెందింది, అది కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందినది. మిగతా 12 మన భారతదేశానికి చెందినవి. మరి ఈ మొత్తము ఈ 3 పరికరాల యొక్క ఈ వ్యవస్థను మొత్తం కలిపి ఏమంటారు అంటే, ఈ వ్యవస్థ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే కాంపోజిట్ మాడ్యూల్స్ అని ఇస్తారు. కాంపోజిట్ మాడ్యూల్స్, చంద్రయాన్ 2లో కాంపోజిట్ మాడ్యూల్స్ లో మొత్తం పరికరాల సంఖ్య ఎంత అంటాడు? పరికరాల సంఖ్య 3, మొత్తం పేలోడ్ల సంఖ్య 13. మరి ఇందులో ఫస్ట్ ఏంటంటే ఆర్బిటార్. ఏంది ఈ ఆర్బిటార్ అంటే, ఆర్బిటార్ యొక్క బరువు 2379 కేజీలు. ఇదో ఆర్బిటార్, ఇక్కడ బొమ్మ వేసాను, జాగ్రత్త చూడు. చంద్రుడు,
చంద్రుని చుట్టూ ఆర్బిట్. ఆర్బిట్ అంటే కక్ష. ఇది ఒక కక్షలో తిరుగుతుంది కాబట్టి ఆర్బిట్ అంటారు. మరి చంద్రుని పైన ల్యాండ్ అయింది కాబట్టి ల్యాండర్ అంటున్నారు. చంద్రుని పైన పరిశోధన చేస్తుంది కాబట్టి రోవర్. చంద్రుని పైన దిగి ఉపరితలం మీద పరిశోధన చేస్తున్నాడు. ఓవర్ కాదు రోవర్. రోవర్ రోవర్ కాదు, ఓవర్ చేస్తున్నాడు ఇక్కడ. వీడు ప్రజ్ఞ ఎక్కువగాడు, ఓవర్ చేస్తున్నాడు చంద్రుని పైన. ల్యాండ్ అయ్యాడు కాబట్టి ల్యాండర్. ల్యాండ్ అయిన వ్యక్తి విక్రమ్. మరి ఆర్బిట్ కక్ష. ఆర్బిట్ అంటే కక్ష. కక్షలో తిరిగేది ఆర్బిట్. మరి ఇది దీని గురించి చెప్తున్నా. జాగ్రత్త, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. మరి ఆర్బిటర్ యొక్క బరువు ఎంత అంటే ఇక ఆ పెద్దది కదా, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 2379, జాగ్రత్త విను, 2379. ఇది విద్యుత్తును సొంతంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. అది విద్యుత్ కావాలి తిరగాలంటే. మరి విద్యుత్ కెపాసిటీ ఎంత అంటే 1000 వాట్స్. 1000 వాట్స్ పెద్దది కాబట్టి బరువు ఎక్కువ కాబట్టి 1000 వాట్స్. మరి దీని యొక్క జీవితకాలం 1 సంవత్సరము. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరము. ఆర్బిట్ ఆర్బిటర్ ఆర్బిటర్ చంద్రుని యొక్క ఆర్బిట్లో కక్షలో ఎన్ని సంవత్సరాలు పాటు తిరుగుతుంది అంటే 1 సంవత్సరం పాటు తిరుగుతుంది. మరి ఇది కమ్యూనికేషన్, ఎవరితో కమ్యూనికేషన్ ఉంటుందంటే ఇది ఆల్రెడీ చంద్రుని బయట ఉంది కాబట్టి ఇది భూమితో కనెక్షన్ ఉంటుంది. ఇదో భూమి మీద ఉన్నటువంటి ఇండియన్ డీప్ స్పేస్ సెంటర్, భూమిపైన ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ సెంటర్తో, మరియు జాగ్రత్త చూడు ల్యాండర్తో, దీంతో ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇటు భూమితో చూస్తూ ఉండు, భలే గుర్తుంటుంది. ఆర్బిటర్ దేంతో అంటే భూమి మీద ఉన్న డీప్ స్పేస్ సెంటర్తోనూ మరియు దీంతో సంబంధం ఉంటుంది, ల్యాండర్తో సంబంధం ఉంటుంది. మరి ఏం చేస్తుంది అయ్యా అంటే ఇది చంద్రుని చుట్టూ తిరుగుతూ ఆర్బిట్లో కక్షలో చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉపరితలాన్ని మొత్తం స్కాన్ చేస్తుంది, ఫోటోలను తిరిగి డీప్ స్పేస్ సెంటర్కి పంపిస్తుంది. చాలా సింపుల్. ఇది 2379 కేజీలు. దీని యొక్క విద్యుత్ కెపాసిటీ 1000 వాట్స్. మరి దీని యొక్క జీవితకాలము 1 సంవత్సరము. ఇది ఏం కనెక్షన్ కలిగి ఉంటుంది కమ్యూనికేషన్ అంటే, ఇది భూమి యొక్క డీప్ స్పేస్ సెంటర్కు, భూమి ఎక్కడ ఉంటుంది, మరియు నెక్స్ట్ వన్ ల్యాండర్కు, ఈ రెండింటికి మధ్య ఆర్బిటర్ ఉంది. బొమ్మ చూస్తే అర్థమైపోద్ది. మామూలు అయితే కన్ఫ్యూజ్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజ్. క్లాస్ ఉన్న తర్వాత పార్ట్ 1 చంద్రయాన్ పార్ట్ 1 విన్నాక, చంద్రయాన్ పార్ట్ 2 విన్నాక అయిపోతావు. జాగ్రత్త చూడు, జాగ్రత్త చూడు. ఆర్బిటర్ భూమికి, ఆర్బిటర్ భూమికి మరియు డీప్ స్పేస్ సెంటర్కు మరియు ఆర్బిటర్ ల్యాండర్కు మధ్య కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. ఏం చేస్తుందంటే ఈ విధంగా తిరుగుతూ చంద్రుని చుట్టూ తిరుగుతూ దీని యొక్క ఉపరితలాన్ని మొత్తం స్కాన్ చేసి ఫోటోలను తిరిగి పంపించును. నెంబర్ 2 ల్యాండర్. మరి ఇది దీంట్లో నుంచి విడిపోయి, ఈ ఆర్బిటర్ నుంచి విడిపోయి ల్యాండర్ చాలా ముదుగుండే ప్రదేశంలో దిగుతుంది. మరి దీని యొక్క బరువు జస్ట్ 1471. ఇది 2379 అయితే 1471 కేజీ ఉంటుంది ల్యాండర్. ఇది యొక్క విద్యుత్ సామర్థ్యం, అది 1000 అయితే ఇది 650. ఎంత? 650. ఇది ఎంత? 1000. ఇది ఓన్లీ 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది 14 రోజులు జీవితకాలం, 14 రోజుల తర్వాత పనిచేయదు. మరి 14 డేస్. ఈ 14 డేస్ని ఏమంటారు అంటే సైంటిఫిక్ పరిభాషలో సాంకేతికంగా ఒక లూనార్ పగలు అంటారు. 14 రోజులు లూనార్ పగలు అనగా ఎన్ని రోజులు అంటే 14 రోజులు. ఆప్షన్లో లూనార్ పగలు అనగా 14 డేస్, 15 డేస్, 30 డేస్, 25 డేస్, ఎనీ వన్ ఆఫ్. లూనార్ పగలు అంటే 14 డేస్. ఇది ఓన్లీ పనిచేసేది. ఇది ల్యాండర్, దీనిపైన దిగుతుంది కదా. ల్యాండ్ అయ్యింది ఎవరు? విక్రమ్. విక్రమ్ విక్రమ్ 3 పిల్లర్స్ ఉంటాయి. ఇది 14 రోజులు మాత్రం తిరుగుతుంది. మరి ఇది కమ్యూనికేషన్ దేంతో? జాగ్రత్త చూడు, కమ్యూనికేషన్. ఇది కూడా ఇండియన్ డీప్ స్పేస్ సెంటర్తోనో మరియు రోవర్తో ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నాయంటే ఇండియన్, చూడు ఇక్కడ ఇండియన్ డీప్ స్పేస్ సెంటర్ ప్లస్ ఆర్బిటర్కు ప్లస్ భూమికి, దీనికి ఇది మధ్యలో, దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది. ఇండియన్ డీప్ స్పేస్ సెంటర్తోను ఆర్బిటర్తోను ల్యాండర్ రోవర్తో ఉంటుంది. ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇలాగా 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 ఇలాగ ఉంటుంది. మరి ఇదేంటంటే వర్కింగ్ ఏదంటే, ఆర్బిటర్ నుంచి విడిపోయి మూన్ పైన దిగి ముదువైనటువంటి ప్రదేశాన్ని చూసుకొని ఉపరితలాన్ని మొత్తం స్కాన్ చేస్తుంది. ఇది ఇదేమో బయట ప్రాంతం చేస్తే, ఇది భూమి పైన అంటే చంద్రుని పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని స్కాన్ చేసి పంపిస్తుంది. అంతేకాకుండా ఇది దిగడం కోసము సొంతంగా ప్లేస్ని తయారు చేసుకుంటుంది. దిగిన తర్వాత మృదువైన ప్రదేశాన్ని చూసుకుని సొంతంగా చేసుకుంటుంది. ల్యాండర్ దేంతో దేంతో సంబంధాలు ఉంటాయి చూడు. ల్యాండర్ డీప్ స్పేస్ సెంటర్తోనూ ఆర్బిట్తోనూ మరి మధ్యలో ఇక్కడ రోవర్తోనూ. ఇది 14 రోజులు మాత్రమే ఉంటుంది ల్యాండర్. మరి ఇది సొంతంగా భూమి చంద్రుని పైన దిగి మృదువైన ప్రదేశాన్ని చూసుకొని సొంతంగా ప్లేస్ను తయారు చేసుకోవను. మరి జాగ్రత్త చూస్తే ల్యాండర్ ఎవరయ్యా అంటే విక్రమ్. మరి ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన అడిషనల్ పాయింట్ ఏంటంటే, విదేశీ సాధనం ఏకైక ఉంది కదా, అది ఎవరు తీసుకుని ఎవరు తింటే జాగ్రత్త చూడు. చంద్రయాన్ 2లో విదేశీ ఏకైక పరికరము జాగ్రత్త చూడు ఏదంటే కదా చూడు, విదేశీ ఏకైక సాధనం లేజర్ రిట్రోరిఫ్లెక్టోమీటర్ అర్రే. దాని పేరు లేజర్ రిట్రో రిఫ్లెక్టోమీటర్ అర్రే, ఎల్ఆర్ఏ, లేజర్
రిట్రో రిఫ్లెక్టర్మీటర్ రిట్రో రిఫ్లెక్టోమీటర్ ఎఫర్ అర్రే. ఇది ఏ దేశానికి చెందిందంటే ఎల్ఆర్ఏ. ఏ దేశానికి చెందింది అయ్యా అంటే నాసా ఆఫ్ అమెరికా. దీనికి లాజిక్ చూడు. ఎల్ఆర్ఏ మనం ఏఎల్ఆర్ ఆర్బిటు ల్యాండరు రోవరు వీళ్ళు తిప్పితే ఎల్ఆర్ఏ అదే గుర్తుపెట్టుకుంటే దానికి బాగుంటుంది. అమెరికా దేశానికి చెందిన లేజర్ రిట్రో రిఫ్లెక్టోమీటర్ అర్రే అనేది ఇది నాసా అమెరికా. ఇదేం చేస్తుందంటే ఇది భూమిపైన ఒక అద్దంలాగా పనిచేస్తుంది. ఈ లేజర్ రిఫ్లెక్ట్ అంటే పరావర్తనం. ఇది ఎలాగంటేనా వీళ్ళు పంపించింది అద్దంలాగా పనిచేస్తుంది. ఇది చంద్రుని మీద కిరణాలు లేజర్ కిరణాలు పడిన వెంటనే తిరిగి మరి భూమిపైకి నాసాకు చెంది చేస్తుంది. దీని ద్వారా మూన్కు మరియు భూమికి మధ్య ఖచ్చితమైన దూరాన్ని లెక్కించడం కోసమే ఈ రిఫ్లెక్టోమీటర్ను అర్రే ఎల్ఆర్ఏను నాసా పంపించింది. మొత్తం 13 పిలడ్స్లో భారతదేశానికి చెందిన పిలడ్స్ 12 ఉంటే విదేశాలకు చెందింది ఒకటే. ఆ ఒకటి ఏ దేశానికి చెందింది అంటే అమెరికా దేశానికి చెందింది. ఇలాంటివి ఆల్రెడీ వీళ్ళు 5 పంపించారు. ఏంటివి 5 ఏర్పాటు చేశారు మొత్తము ఇలాంటి విదేశీ లేజర్ రిట్రో రిఫ్లెక్టోమీటర్లు ఆల్రెడీ 5 ఉన్నాయి. దేనికోసం పంపిస్తున్నారు ఇవన్నీ అంటే భవిష్యత్తులో రానున్న 5 సంవత్సరాలలో అమెరికా దేశము చంద్రుని పైకి వ్యోమగాములను పంపే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం మన భారతదేశం ఇస్రో సహాయం తీసుకొని 2019 జూలై 22వ తేదీన పంపించిన చంద్రయాన్2లో వాళ్ళ యొక్క పిల్లోడును కూడా పంపించడం జరిగింది. ఇది ఈ పిల్లోడు ఎందులో అమర్చారయ్యా అమెరికా దేశం చెందంటే విక్రమ్లో అమర్చారు. ల్యాండర్ ల్యాండ్ అయ్యే దగ్గర ల్యాండింగ్లో ఉండాలి కదా ఖచ్చితంగా అమెరికా దేశం చెందింది. మరి నెంబర్ 3 ఈజ్ రోవర్. రోవర్ అంటే ప్రజ్ఞాన్. ఇదో ఓవర్ చేస్తున్నాడు ప్రజ్ఞాన్న. మరి ప్రజ్ఞాన్ అనగా ప్రజ్ఞ జ్ఞానము తెలివి బుద్ధి ఇలాంటి పదాలు వస్తాయి. దీని యొక్క బరువు జస్ట్ 27 కేజీలు మాత్రమే, చిన్నది 27. ఇది 1471 2379. మరి దీని యొక్క విద్యుత్ సామర్థ్యం జస్ట్ 50 వాట్స్. ఇది 650 అది 1000 50 వాట్లు. దీని కాలపరిమితి కూడా సేమ్. ఇది ఎంత కాలపరిమితి ఉంటుందో ఇది కూడా అంతే కాలపరిమితి, 14 రోజులు. మరి కమ్యూనికేషన్ దేంతో అంటే ఇది ల్యాండర్తో మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది. జస్ట్ ఓన్లీ ల్యాండర్. ఇదైతే దీంతో ఇదైతే ఓన్లీ ఫర్ ల్యాండర్తో మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది. మరి ఇదేం చేస్తుంది అంటే చంద్రుని ఇది ఉపరితలాన్ని శుద్ధి చేసి ల్యాండ్ అయ్యడానికి పరిశీలన చేసుకుని ల్యాండ్ అయితే ఈ చంద్రుని పైన ఉన్నటువంటి ఈ తిరిగేది చంద్రుని యొక్క పైన తిరుగుతూ ఉంటుంది. ఎంత దూరం అంటే గరిష్టంగా ఇక్కడ ఉంటే 50 మీటర్లు మాత్రమే, సారీ 500 మీటర్ల దూరం వరకు తిరుగుతూ చంద్రుని యొక్క భూభాగం పైన అటువంటి ఆ ఫలితాన్ని అంతా స్కాన్ చేసి ఫోటోలు తీసి పరిశీలన చేసి ఆ డేటాను ల్యాండర్ పంపిస్తే ల్యాండర్ ఆర్బిటర్ 2 భూమి యొక్క డీప్ స్పేస్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం చంద్రయాన్2లో 3 పరికరాలతో ప్రపంచంలోనే 4వ దేశంగా చంద్రుడిపై పంపించిన 4వ దేశంగా దక్షిణ ధ్రువంపై దిగినటువంటి మొదటి దేశంగానూ రికార్డ్ సృష్టించింది. నెంబర్ 1 వచ్చేసి ఆర్బిటర్, నెంబర్ 2 ల్యాండర్, నెంబర్ 3 రోవర్. ఏఎల్ఆర్ ఆర్బిటర్, నెంబర్ 2 ల్యాండర్, నెంబర్ 3 రోవర్. వీళ్ళు అయితే తిరిగి తిప్పి పెట్టుకున్నారు దీన్ని. ఎల్ఆర్ఏ అమెరికా దేశానికి చెందింది. చంద్రయాన్2లో ఏకైక విదేశీ పేలోడ్ ఏ దేశానికి చెందింది అంటే అమెరికా దేశానికి చెందింది. ఇది చంద్రయాన్2లో పార్ట్ నెంబర్ 1, చంద్రయాన్ యొక్క 2లో పార్ట్ నెంబర్ 2. అండ్ జాగ్రత్త, కరెంట్ అఫేర్తో జాగ్రత్తగా ఉండాలా. దిస్ ఇస్ గ్రూప్ టు గ్రూప్ 1 లెవెల్లో ఇది క్లాస్ ఉంటుంది. ప్రతిదీ కూడా కాన్సెప్ట్ లెవెల్లోనే క్లాస్ ఉంటుంది. దయచేసి ఈ వీడియోలు నీకు నచ్చినట్లయితే లైక్ చేయి, షేర్ చేయి, యాజ్ పాసిబుల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేస్తామని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సచివాలయ ఉద్యోగులు జర కరెంట్ అఫేర్తో జాగ్రత్త, మర్చిపోకు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.